జగన్ ప్రమాణ స్వీకారం అందరూ అనుకున్నట్టుగానే అట్టహాసంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ముగిసింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను జగన్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజశేఖర రెడ్డి తెచ్చిన అద్భుతమైన పథకాలలో ఆరోగ్యశ్రీ, 108లు ముఖ్యమైనవని చెప్పుకోవాలి. కానీ తర్వాత పాలకులు వాటిని సరిగ్గా పట్టించుకోవడం మానేశారు. ఆరోగ్యశ్రీ, 108ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంలోనే అద్భుతమైన పథకంగా ప్రపంచ బ్యాంకు నీరాజనాలు అందుకున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏపీలో ఆసుపత్రులను అభివృద్ధి చేయకుండానే హైదరాబాద్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షలు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బిల్లును సరిగ్గా చెల్లించకపోవడంతో తరచుగా ప్రైవేటు ఆసుపత్రిలో తిరగలేక రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరోగ్యశ్రీ పూర్వవైభవం దక్కాలంటే రావాలి జగన్ అంటూ ప్రజలు నినదించారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన మీద పెట్టుకున్న నమ్మకాలు నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ, 108ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఫోన్ కొడితే 5 నిమిషాల్లో 108 అంబులెన్స్ వచ్చేది. రాజశేఖర రెడ్డి మరణించడంతో 108ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఫోన్ చేసినా కూడా సరైన సమయానికి వచ్చేది కాదు. కారణం అంబులెన్సులు ఎక్కువగా లేకపోవడమే. చాలా అంబులెన్సులు మూలన పడ్డాయి. ఒకవేళ అంబులెన్సులు ఉన్నా వచ్చినా కూడా అందుకు సరైన సదుపాయాలు లేక రోగులు చాలా ఇబ్బంది పడేవారు. అందుకే ఇప్పుడు జగన్ 108కి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2000 కొత్త అంబులెన్సులను తీసుకురానున్నారు. ఇక వాటికి కొత్త ఫీచర్స్ ఇచ్చి వాహనంలో కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. రోగికి బీపీ, ఈసీజీ పర్ఫెక్ట్ ముందుగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మల్టీమీటర్ ద్వారా పరీక్షించవచ్చు. అలాగే విషద్రవం తీసుకున్న వారిని కాపాడేందుకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఆపరేటర్ను ఏర్పాటు చేశారు. దీంతో రోగిని ఆసుపత్రికి చేరిన వెంటనే డాక్టర్లు వైద్యం చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ సదుపాయాలలో ముఖ్యంగా పల్సర్, ఆక్సిమీటర్, ఇంకా 5 రకాల స్టెకర్స్, అధునాతన వీల్చైర్, నిడిల్ కటర్, మల్టీ మానిటర్ సెక్షన్, ఆపరేటర్ మాన్యువల్ ఆక్సిజన్ సిలిండర్, బేబీ వార్మింగ్ బ్లాంకెట్, అత్యవసర సేవలో భాగంగా ఆక్సిజన్కై 2 పోర్టబుల్ సిలిండర్ల ఏర్పాటు చేయడం ద్వారా 2 రోగులకు ఒకేసారి సేవలందించవచ్చు. అలాగే స్పైడర్ వీగార్డ్ లాంటివి కూడా ఈ వాహనంలో ఉన్నాయి. త్వరలో రోగులు అత్యవసర సేవలో భాగంగా గుండెకు సంబంధించిన షాక్ ట్రీట్మెంట్, అలాగే వెంటిలేటర్ పరికరంతో పాటు కృత్రిమ శ్వాస అందించే వీలుగా వెంటిలేటర్ సౌకర్యం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక అంబులెన్సులు కూడా తక్కువ సమయంలోనే ప్రజలకు చేరుకునే విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో కూడా అంబులెన్స్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS అమర్చడం ద్వారా వాహనం ఎక్కడ ఉంది అనేది మనకు క్లియర్గా చూడొచ్చు. ఇలా అనేక కొత్త సదుపాయాలతో కొత్త అంబులెన్సులు రాబోతున్నాయి. మరి జగన్ తీసుకువచ్చిన ఈ కొత్త అంబులెన్స్ల గురించి, వాటి ఫీచర్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.